వినిపించే కథలు పాఠక శ్రోతలకు నమస్సుమాంజలి. నా పేరు వనజ తాతినేని. నేను ఇప్పుడు వినిపించబోతున్న పాట తోడు అనే కథ ద్వారా రచయితగా మీ ముందుకు రాబోతున్నాను. ఈ కథని ఎంపిక చేసి హృదయంగా మీకు వినిపించబోతున్న వెంపటి కామేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా ఈ కథ గురించి చిన్న పరిచయం. ఈ కథలో మధ్యతరగతి కన్నా ఎగువ తరగతిలో బ్రతుకుతున్న హేమ తనకున్న దాతృత్వ గుణాన్ని గౌరికి సహాయం చేయడం ద్వారా చాటుకుంటే, రేపటి గురించి తనేమీ ఆలోచించకుండా తన దగ్గరున్న సర్వస్వాన్ని రంగడి కోసం సహాయం చేస్తున్న గౌరీ పాత్ర చాలా విలక్షణమైనది. మనుషుల్లో దాగున్న సహజమైన సేవాగుణాన్ని, దాతృత్వాన్ని ఈ కథలో హేమ కన్నా కూడా గౌరీ తన ఉదారతన చాటుకున్న వైనాన్ని హృదయంగా చెప్పే ప్రయత్నం అయితే ఈ కథలో చేశాను. అపాత్రదానం చేయటం ఎలా అయితే తప్పో, సహాయం చేయగలిగే స్థానంలో ఉండి కూడా సహాయం చేయకుండా తప్పించుకోవటం కూడా అంతే తప్పు. మన చెయ్యి ఎప్పుడు కూడా ఇతరులకి పంచడానికి, సహాయం చేయటానికి ముందుకు రావాలి. మన చెయ్యి వాహకంగానే ఉండాలి తప్ప మన కోసం మనం కొండలు కూడబెట్టుకోవటం కాదు. ఉన్నదానిలోనే పదుగురికి మనం సహాయం చేయగలిగితే మానవ జన్మకి అంతకన్నా ఉత్కృష్టమైనది ఇంకేది లేదని నాకు అనిపిస్తుంది. ఆ ప్రయత్నాన్ని ఈ కథలో చెప్పే ప్రయత్నం చేశాను. ఈ కథను విని తప్పకుండా మీ అభిప్రాయాన్ని చెప్తారు కదూ. నమస్తే. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు నేను వినిపించే 135వ కథ VK135, శ్రీమతి వనజ తాతినేని గారి కథ పాట తోడు. రచయిత్రి శ్రీమతి వనజ తాతినేని గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. వారి కథ దాహం గతంలో వినిపించాను కదా. వ్యవసాయ నేపథ్యం ఉన్న వనజ తాతినేని గారు 100కు పైగా కథలతో సాహిత్య సేద్యం చేస్తున్నారు. రాయికి నోరొస్తే, కులవృక్షం కథా సంపుటాలు, వెలుతురు బాకు కవితా సంపుటి వారి కలం నుండి జాలువారాయి. వనజ వనమాలి బ్లాగ్ ద్వారా వారు తమ రచనలను పదిలపరిచి పాఠకులకు అందుబాటులో ఉన్నారు. వారి కథ పాట తోడు ఇప్పుడు విందాం. వేగుచుక్క పొడిచింది. దానికి పోటీగా చుట్టుపక్కల తెరుచుకున్న ఇళ్ల తలుపుల మధ్య నుండి విద్యుత్ దీపాల వెలుగులు, స్నానాల చప్పళ్ళు, హారతిస్తూ మోగే గంట చప్పళ్ళు కార్తీక మాస ప్రత్యేకతను చెబుతున్నాయి. అయ్యో, ఈరోజు గుళ్ళో ప్రదక్షిణలు చేయడానికి ఆలస్యమైపోతుందే. నే వెళ్ళేటప్పటికే గుడి ఆవరణ అంతా దీపాలు పెట్టేస్తారు. వేసిన ముగ్గుల్ని, పెట్టిన దీపాలని తొక్కకుండా ప్రదక్షిణ చేయటం ఒక పరీక్షణ మాటే మనసులో అనుకుంటూ పూజ బుట్ట పట్టుకుని బయటకు అడుగుపెట్టాను నేను. విజయదశమి రోజున శివాలయంలో ప్రదక్షిణలు మొదలుపెట్టాను. నా కొడుక్కి H1 అప్రూవ్ అయితే 51 రోజులు ప్రదక్షిణలు చేస్తానని మనసులో అనుకున్నాను. ఆ మొక్కు చెల్లించడానికి గాను రోజు గుడికి వెళుతున్నాను. నాకు మనుషులపై నమ్మకం పోయి చాలా ఏళ్ళైంది. నా కష్టం, సుఖం, నా దుఃఖం అంతా మౌనంగా భగవంతునికే చెప్పుకోవటం. ఎవరో ఒకరి రూపంలో ఆయన ఉండి సాయం చేస్తాడనే నమ్మకం వల్ల కావచ్చు నేను నా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ నా వెన్నెముకపైనే నిలబడి ఉన్నాననుకుంటా. ఇన్నిచ్చిన భగవంతుడికి మనం ఏమివ్వగలం? హృదయం తప్ప, అలాగే ఇతరులకు చేసే చిన్న చిన్న సాయాలు తప్ప అని అనుకుంటూనే ఉంటాను. అలా తెల్లవారుజామునే లేచి గుడికి వెడుతున్న నన్ను కొందరు వింతగా చూస్తారు. బారుడు పొద్దెక్కేదాకా నిద్రలేవని కొంతమంది పుణ్యమంతా మీదే అంటూనే లోపల ఏడుస్తూ ఉంటారు. వీటన్నిటినీ మననం చేసుకుంటూ మా వీధి చివరిలో మలుపు తిరిగాను.
మంచు తెరల మధ్య నిశ్శబ్దంలో నడక హాయిగా ఉంది. అంతకన్నా హాయిగా చెవులకు సోకుతున్న నాదం. అబ్బా, ఎంత బాగుంటుందో అతని గానం. ఎవరిచ్చారు ఈ శక్తి? తరువుని నిలువెల్లా నరికి తనువంతా గాయాలు చేసినా సరే గాలి నింపుకుని తీయని నాదాన్ని అందించే చాగగుణం వాయువుదా లేక వెదురుదా లేక అతని ప్రాణశక్తిదా? గాలి అలల్లోకి ప్రవహింపజేస్తూ అతని స్వరం ఏదో లోకాలలోకి లాక్కెళ్ళుతోంది. అతనిని చేరడానికి ఒక ఫర్లాంగ్ దూరంలో ఉండగానే వినరావటం మొదలైన అతని గానం అతన్ని దాటేస్తున్న ఒక ఫర్లాంగ్ దూరం నడిచే వరకు వినిపిస్తూనే ఉంటుంది. నిజానికి అతని గాలి పాట వినటం నాకు ఒక వ్యసనమైపోయింది. తమ ఇంటికి 2 ఫర్లాంగుల దూరంలో ఉండే గుడికి వెడుతూ ఉండేదారిలో రహదారి పక్కనే కళ్యాణ మండపం ముఖద్వారం పక్కగా ఉన్న పన్నాయి చెట్టు కింద అతని వాసం. చిరుగు బొరుగు బట్టలతో 2-3 పొరలతో కప్పుకున్న అతని బక్క చిక్కిన కాయం, సంస్కారం లేని జుట్టు, అభావమైన ముఖంతో ఒంటరిగా అతను, అతని చెంత మురళి పాట. ఆ పాట శృత సంగీతంలా ఉండదు, తపనపడి నేర్పు సాధించినట్టుంటుంది. రాత్రుళ్ళు కూడా అక్కడే నివాసం. వీధి లైట్ కాంతిలో పన్నాయి చెట్టు మొదలికి ఆనుకుని కూర్చుని ప్రపంచానికి తనకి సంబంధమేమి లేనట్టు అరమోట్పు కనులతో తన్మయత్వంతో పాడుకుంటుంటే చూసి కించిత్ ఈర్ష కలగక మానదు. బతకడంలో ఉన్న ఆనందాన్ని అతను మనసారా అనుభవిస్తున్నట్టు ఉంటుంది. నాకు భద్రమైన బతుకులో ఇమిడి ఉన్నా కూడా ఇంకా ఏవేవో కావాలనే కోరికలు, అవి తీరాలని భగవంతుని వేడుకోవటానికి వెళ్ళడంలో కూడా పరుగులు తీస్తున్న నాకు అతనికి మధ్య ఉన్న తేడా ఏమిటో నాకు బాగా తెలుసు. ఇలా ఆలోచిస్తున్న కొద్దీ నాపై నాకే చికాకు కలిగింది. గుడిలోకి వెళ్ళబోతుండగా, అమ్మా పాచీర్లు ఇస్తాన్నారు అడిగింది ఒక భిక్షుగత్తె. అడుక్కోవడానికి అప్పుడే తెల్లారిందా? అయినా ఇంటికి వస్తే పాచీర్లు ఇస్తాన్నాను కానీ ఇక్కడికి తెచ్చేస్తాన్నానా? విసుక్కున్నాను. అంతటితో ఆపేనా? అది లేదు. ఇలా అడుక్కుని తినడానికి అలవాటు పడిన వీళ్ళు పనిచేసి బతకాలను కోరు, ఇలా అడుక్కుని తినటం నామోషి అని కూడా అనుకోరు అని నేను మరో భక్తురాలు దీనోద్ధరణ గురించి మాట్లాడుకుని తర్వాత మా కోరికలు తీర్చమని శ్రద్ధతో 41 ప్రదక్షిణలు చేశాం. బయటికి వచ్చేటప్పుడు నన్ను చీరలు అడిగిన అమ్మాయిని పిలిచి నాతో ఇంటికి రా, చీరలు ఇస్తాను అని పిలిచాను. ఇప్పుడు వస్తే డబ్బులన్నీ పోతాయి, మీ ఇల్లు నాకు తెలుసుగా, మధ్యాహ్నం వస్తా అప్పుడు అంది. ఇప్పుడు వస్తేనే ఇస్తా, లేకపోతే ఇవ్వను, మధ్యాహ్నం ఊరెడుతున్నా అబద్ధం చెప్పాను. తన బదులు 4 ఏళ్ల కూతురిని అక్కడ కూర్చోబెట్టి వచ్చే వాళ్ళందరినీ ధర్మం చేయమని అడుగు, అడగకపోతే ఏరు అంటూ అయిష్టంగానే నా వెంట వచ్చింది. నా వెనక నడుస్తున్న ఆమెని నీ పేరేమిటి అని అడిగాను. గౌరీ. మీ ఆయన ఏం చేస్తాడు? రిక్షా తొక్కుతాడు, పుల్లుగా తాగుతాడు, ఇంటికి వస్తే వస్తాడు లేకపోతే లేదు. పెళ్ళాలకి తక్కువైతేగా 2 బిడ్డల్ని పెట్టుకుని ఆడకని పనికిపోను, పిల్లల్ని తీసుకొస్తే పనికి రావద్దంటారు మీ బోట అమ్మలు, అందుకే ఇట్ట గుడి ముందు కూర్చుని అడక్కుంటున్నా అడగకుండానే చెప్పింది. ఇంటికి వచ్చాక 4 చీరలు జాకెట్లు ఇచ్చాను. నే పోతానమ్మా అంటే ఆపి, నిన్ను గుడి ముందు 4 ఏళ్ల నుంచి చూస్తున్నానే, అడుక్కోవటం నామోషి అనిపించట్లేదా? మేము కార్లలో తిరిగే వాళ్ళమే, ఇంకా ఏమిటేమిటో కావాలని ఇంకా ఇవ్వాలని గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాం, నీకు తిండి కూడా తిరగటం లేదే, అయినా ఒక్కసారి కూడా గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకోవు, నీ బతుకు ఎట్టా మారుద్ది అన్నాను. పుట్టించిన ఆయనకే ఉండాలమ్మా, మేమేం చేయగలం అంది. ఇవన్నీ కాదు కానీ నీకు గౌరవంగా బతికే దారి చూపిస్తే అడుక్కోవటం మానేస్తావా అడిగాను. మానేస్తా అంది. మాట తప్పకూడదు తర్జనగా వేలు చూపిస్తూ అన్నాను. తప్పను, ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు కాదు, రేపు నేను గుడికొచ్చే టైంకి శుభ్రంగా స్నానం చేసి తల దువ్వుకుని గుడి దగ్గరకు వచ్చి ఉండు అని చెప్పాను. తల ఊపుకుంటూ వెళ్ళిపోయింది. తెల్లవారి అన్నట్టుగానే నీట్గా తయారై నా కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. సుబ్బారావు కొట్టు కడదాన్రా అంటూ కొట్టుకు తీసుకువెళ్ళాను. 20 కొబ్బరికాయలు, కర్పూరం ప్యాకెట్లు, సంబ్రాణి కడ్డీల ప్యాకెట్లు, ఆవుపాల ప్యాకెట్లు, గంధం విభూతి పొట్లాలు అన్నీ కలిపి లెక్క రాయించి డబ్బులు ఇచ్చేశాను. ఇంకో 3,000 పెట్టుబడిగా అతని దగ్గరే ఉంచమని
ఎప్పుడు ఏ సరుకు కావాలన్నా ఇమ్మని చెప్పి కొన్న సరుకు అంతటిని తీసుకుని గుడి దగ్గరికి వెళదాం పద అన్నాను. నా వెనకనే వచ్చింది. గుడి ముందు ఒక పట్టా పరిపించి గౌరు చేతనే అన్నీ సర్దించాను. ఇప్పుడు ఇక్కడ కూర్చో, కొబ్బరికాయ ధర ఇంత, కర్పూరం ధర ఇంత, అన్నీ తెలుసు కదా, అసలు ధర మీద కొంత లాభం వేసి అమ్మడం నేర్చుకో అన్నాను. ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టతను తన వ్యాపారం దెబ్బతీస్తున్నానని నా వంక గుర్రుగా చూస్తున్నాడు. గుళ్ళో పూజారి దశరథ స్వామి వచ్చి హేమగారు బలేదారి చూపించారుగా అంటూ నాపై ప్రశంసలు. గుళ్ళో హారతిచ్చే సమయానికి 100 రూపాయల లాభం కళ్ళ చూసింది గౌరీ. కళ్ళల్లో వెలుగుతో ఇక ఇట్టాగే బతుకుతానమ్మా అంది. సాయంకాలం సాయిబాబా గుడి దగ్గర, శనివారం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా పూజ సామాను పెట్టుకో, తులసిదండలు తెచ్చి అమ్ముకో అంటూ పూజారి గారు నేను ఆమెకు సలహాలు ఇచ్చాం. నెల తిరిగేటప్పటికీ వ్యాపారంలో చాలా మెళకువలు నేర్చుకుని నా దగ్గర కూడా ఎక్కువ లాభం తీసుకునేంత ఎదిగిపోయిన గౌరీని చూసి నవ్వుకున్నాను. ప్రతిరోజు ఆమె కూడా తెల్లవారుజామునే నాతో పాటు ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టింది. మంచి చేయాలంటే మనసే కాదండి, ఓపిక కూడా ఉండాలి. మీరు ఓపిక్గా ఎన్నోసార్లు చెప్పి చెప్పినందువల్లే ఆమెకి గురి కుదిరింది అని దశరథ స్వామి అంటుంటే, డబ్బులైతే మేమైనా ఇచ్చేవాళ్ళమేనండి, దరిద్రుల్ని బాగు చేసేంత మీకున్నంత ఓపిక తీరిక మాకు లేదులేండి అని అనేవాళ్ళు కొందరు మూతి విరుపు ముక్కు విరుపుతో. అవన్నీ వింటూ అభిషేకానికి 200 మిల్లీలీటర్ల పాలిచ్చి సంకల్పం చెప్పేటప్పుడు 20 మంది పేర్లు చెప్పి 100 కోరికల చిట్టా విప్పే వీళ్ళు నాలాంటి బ్రాహ్మణుకు దానమివ్వటం తప్ప ఆకలితో అలమటించే వాళ్ళకి 1 రూపాయి కూడా దానమియ్యరు, ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలరు. అంతా మాటలు తీపే హేమగారు అంటూ ఉండేవాడు దశరథ స్వామి. అలా గౌరీ యాచన చేయటం మానేసి గౌరవంగా బతకటం నేర్చుకుంది. నాకైతే లోపల చాలా గర్వంగా ఉండేది. నాలో నిత్యం ఉండే అసహనం చిరాకులు తగ్గి కొంత ప్రశాంతత రావటం మొదలైంది. అది భక్తి మార్గంలో లభించే సాంత్వన కావచ్చు, అతని పాట వినటం కావచ్చు, లేదా గౌరీ జీవితంలో వచ్చిన మార్పు వల్ల కావచ్చు. కార్తీక మాసం అయిపోవచ్చింది. రాలుతున్న పన్నాయి పూల కోసం, అతని పాటను మరింత సమీపంగా వినడం కోసం నేను గుడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 2 సార్లు ఆ వైపునే నడవటం మొదలెట్టాను. ఒకరోజు అతన్ని పలకరించి పేరడిగాను. ఒక్క క్షణం నా వైపు చూసి రంగ అని చెప్పి తన గానంలో తాను మునిగిపోయాడు. అప్పుడప్పుడు అతనికి నా చేతిలో ఉన్న పండో ప్రసాదమో ఇస్తే తీసుకోవడంలో కొంత అయిష్టం గమనించి ఇవ్వటం మానేశాను. ఎవరిని అగౌరవపరచటం నా అభిమతం కాదు కాబట్టి. ఆ రోజు ఎందుకో అతని పాట వినబడటం లేదు. ఆశ్చర్యంగా ఉంది. దారంట నడుస్తూనే అతను కూర్చుని ఉండే చోటు వైపు చూశాను. అతనింకా లేచినట్టు లేదు. పాపం ఆరోగ్యం బాగోలేదేమో, అతనికి నా అన్నవాళ్ళు ఎవరూ లేనట్టున్నారు, హాస్పిటల్కి ఎవరు తీసుకెడతారు? ఆలోచిస్తూనే గుడికి చేరుకున్నాను. గుడి బయట గౌరీ కనపడలేదు. ఆ రోజు గురువారం కదా, సాయిబాబా గుడి దగ్గర ఉండుంటుంది అనుకుంటూ గుడి లోపలికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేటప్పుడైనా అతని పాట వినిపిస్తుందేమో అని చూశాను. నిరాశే మిగిలింది. ఆ రోజంతా ఏదో చికాకు. రాత్రి పడుకునేటప్పుడు చౌరాసిగా సీడీ ప్లే చేసుకుని వింటే కానీ మనసుకి స్థిమితంగా ఉన్నట్టు అనిపించింది. శుక్రవారం శనివారం కూడా అతని పాట వినపడలేదు, గౌరీ కనపడలేదు. చెప్పలేని దిగులేసింది. అనుకున్న ప్రకారం నా ప్రదక్షిణ వ్రతం పూర్తయింది. కార్తీక మాసం అయిపోయింది. తర్వాత రోజు నేను వేకువనే గుడికి వెళ్ళడానికి బద్దగించాను. మళ్ళీ 4 రోజుల తర్వాత వచ్చిన సోమవారం రోజున వేకువనే గుడికి బయలుదేరాను. రోడ్డు మీదకి రాగానే అతని వేణుగానం మృదు మధురంగా వినవచ్చింది. సంతోషంతో కొంచెం వడివడిగా అడుగులు వేసి రోడ్డుకు ఈవల వైపునే నిలబడి కాసేపు ఆగి మరీ అతని పాట విని గుడికి వెళ్ళాను. చెప్పులు విప్పి కాళ్ళు కడుక్కుంటూ పక్కకి చూశాను. అక్కడ గౌరీ కూర్చుని ఉంది. ఆశ్చర్యం, కోపం రెండు. పూజా సామాగ్రి అమ్ముకోవడానికి బదులు ఒక సత్తుగిన్నె పట్టుకుని వచ్చే పోయే వాళ్ళని ధర్మం చేయండియ్యా అంటూ యాచన చేస్తోంది. గౌరీ, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ అడుక్కుతూనే అవతారం ఏమిటి? అది అంటూ నసుకుతోంది. ఏమైంది చెప్పో, కాస్త కోపం తగ్గించుకుని అడిగాను. అమ్మా, డబ్బులైపోయాయమ్మా, కొట్టాయినా అప్పు పెట్టనన్నాడు, మరి
పాల ప్యాకెట్లు కొబ్బరికాయలు అవన్నీ ఎట్లా తెచ్చుకోను, అందుకే ఇట్ట నాకు అలవాటైన పనే కదా అని మళ్ళీ నసిగింది. నేను ఇచ్చిన డబ్బంతా ఏం చేసావు, రోజు లాభం వచ్చిన డబ్బంతా ఏం చేసావు, పెట్టుబడి పెట్టిన డబ్బు తీయొద్దని నీకు చెప్పానా లేదా, నీ ముగ్గురికి ఇచ్చేసావా? లేదమ్మా. మరేం చేసావు, మీ బతుకులు మారుద్దామని ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరే. కష్టపడకుండా డబ్బులు రావాలి, తాగి తందనాలు అడాలి, ఛీ అసలు నన్ననుకోవాలి. కుక్కతోక వంకర అని తెలిసినా సరి చేయడానికి చూస్తున్నా. విదిలింపుగా అనేసి గుళ్ళోకి వెళ్ళిపోయాను. నవగ్రహాలకి ప్రదక్షిణం చేసుకుని మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి పంపు దగ్గరికి వచ్చాను. నా వెనకనే నిలబడి గౌరీ నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. నేను తనని పట్టించుకోకుండా బిందె నిండా నీరు నింపి అందులో కొన్ని పుష్పాలు మారేడు దళం వేసుకుని భక్తితో ఓ నమస్కారం చేసుకుని శివశివ అనుకుంటూ బిందెని నడుంపై పెట్టుకుని స్వామి సన్నిధికి చేర్చి దండం పెట్టుకుని మళ్ళీ ధ్వజస్తంభం వరకు వచ్చాను. సోమసూత్రం మొదలెట్టబోతుండగా, అమ్మా నే చెప్పే ఒక మాట ఏనమ్మా, ఒకే ఒక్క మాటను అంటూ నాకు దండం పెట్టింది. నాకెందుకు దండాలు పెడతావు, ఆ స్వామికి పెట్టు, మీ రాతలు ఆయన తప్ప ఎవరూ మార్చలేరు అంటూ కోపగించుకున్నాను. ఆ రంగళ్ళేడమ్మా ఆడికి అంటూ మొదలెట్టింది. అసంకల్పితంగా ఆగిపోయాను. ఏమైంది అతనికి, ఆందోళనగా అడిగాను. వారం రోజుల క్రితం ఎవళ్ళో వచ్చి ఆడిని బాగా కొట్టేసి ఆడి చేతిలో మురళిని ఇరిసేసిపోయారమ్మా. ఎవరు వాళ్ళు, నీకేమైనా తెలుసా? ఏమోనమ్మా, ఎప్పుడు ఏమి చెప్పడు, ఎవరిని ఏమి అడగడు, ఆడనుంచి వచ్చాడు, ఆ మురళ్ళు వదుకుంటూ ఉంటాడు, ఆకలి దెబ్బకిలను కూడా అనుకోడు. ఎప్పుడన్నా మాకే జాలేసి టిఫిన్ పొట్లం కట్టించుకెళ్ళి ఇచ్చేస్తాం. అవును పాపం, ఎప్పుడైనా ఓ 10 రూపాయలు ఇవ్వబోయినా తీసుకోవడానికి మొహమాట పడతాడు. తర్వాత ఏమైంది తనకి చెప్పు, తొందర చేశాను. అట్టా జరిగిందని మాకేం తెలుసు, ఓ రోజంతా ఎవరూ పట్టించుకోలేదు. అతని పాట వినబడకపోయేసరికి దగ్గరికెళ్ళి చూసాం, ఒళ్ళంతా దెబ్బలు, సరసల కాగే జ్వరం. నేనే ఆటో ఎక్కించుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళా. 3 రోజులు కళ్ళెప్పి చూశాడు, కాస్త జ్వరం తగ్గాక తీసుకొచ్చాం. ఆ చెట్టు వదిలి రానంటాడు, తినడు తాగడు, ఊదుకోవడానికి మురళి లేక పిచ్చాడైపోయాడమ్మా. మాకు కూడా అతని పాట వినకపోతే ఏం తోచడం లేదమ్మా. రంగడి పాటలో ఏదో మహత్యం ఉందమ్మా. పగలల్లా ఏదో ఒక చోట అడుక్కుని తినేవాళ్ళు కూడా ఆడకొచ్చి కూర్చుని రంగడి మురళి పాట వినిపోతారు. ఒక్కోసారి అక్కడే పడి నిద్రవుతారు. ఆడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి బతికించినట్టే ఆడి పాటను కూడా బతికియ్యాలనుకున్నా. అందుకే గాంధీనగర్ పోయి బొమ్మలమ్మే కొట్టో ఇత్తడి మురలొకటి వెదురు మురలొకటి కొనుక్కొచ్చి ఇచ్చా. అవి చేతిలో పడ్డాక తనివి తీరా ఊదుకున్నాక కానీ ఇంత అన్నం తిన్నాడు. తను చేసిన గొప్ప పనిని సంతోషంగా చెబుతోందనిపించింది. నాకు భలే ఆశ్చర్యం వేసింది. వాళ్ళ మధ్య ఏ రక్త సంబంధం, ఏ విధమైన అనుబంధం లేదు. పైగా ఎవరైనా అతని భిక్షం వేస్తున్నా ఓర్చుకోలేకపోయేవాళ్ళు, ఎప్పుడూ అతనితో గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. అలాంటిది గౌరీ అతన్ని అలా అతుకుందంటే ఆలోచిస్తుంటే అబ్బరం అనిపించింది. తోటి మనిషి పట్ల ఉండాల్సిన కూసింత కరుణ ఆమె రేపటి పరిస్థితిని కూడా మరిపించేసింది. ఇట్లా కాకపోతే ఇంకోలా బతుకు బతకలేమా అన్న ధీమా దెంపరతనం ఏ మాత్రం ఆలోచించకుండా అతనికి సాయం చేసేసింది. గౌరీలో ఉన్న ఆ గుణం నాకు బాగా నచ్చేసింది. క్రమేపీ నాకు మనుషులపై తగ్గిపోయిన నమ్మకం తిరిగి ఇక్కడ ఇలా సాక్షాత్కారం అవటం ఆనందం కలిగించింది. డబ్బులన్నీ అయిపోయా, సుబ్బారావు అప్పు పెట్టనన్నాడా? అవునమ్మా. అందుకని వ్యాపారం చేయటం మానేసి మళ్ళీ పాతబాటే పెట్టావా? ఇంకోసారి నాకెవరు పెట్టుబడి పెడతారమ్మా, దిగులుగా చూసింది. నా పంట చేను చవకేసిపోలేదు, పాడిగొడ్డు వట్టిపోలేదులే అంటూ మేడపైకి చూస్తూ, దశరథ స్వామి, ఓ దశరథ స్వామి, నోరెత్తి గట్టిగా పిలిచాను. ఆయన పిట్టగోడ దగ్గరకు వచ్చి, చెప్పండి హేమగారు, ఓ 3000 చేపదులు ఇచ్చి పంపండి అన్నాను. దానికే భాగ్యం, ఇదిగో ఇప్పుడే తెస్తా అంటూ ఆయన లోపలికి వెళ్ళారు. గౌరీ తన ఎత్తుపళ్ళన్నీ కనిపించేటట్టు నవ్వింది. వినిపించే 135వ కథ VK135 శ్రీమతి వనజ తాతినేని గారి కథ పాట తోడు విన్నారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి,
మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణని ప్రోత్సాహాన్ని అందించండి. తప్పకుండా చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు. వినిపించే కథలు.